మన గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ సారు వారి పరిపాలన కాలంలా చేసిన చేస్తున్న కార్యక్రమాలన్నీ ఎట్లుంటాయో ఎరికెనా పేరు గొప్ప దిబ్బ అన్నట్టే ఉంటాయి అగో ఏంది మళ్ళీ ఎత్తుకున్నట్టే ఎత్తుకొని లటుకుని ఎత్తేస్తేవా అని అంటారా మరి లేకుంటే ఏందోల్ల ఇక చూడు యూపీ రాష్ట్రంలో ఈ కబడ్డీ ప్లేయర్ల గతే ఎట్లున్నదో ఇడ కొందరు ఆటగాళ్ళు షేట్ల ప్లేట్లు పట్టుకొని కిందున్న పెద్ద ప్లేట్లకెళ్ళి అన్నాలు పెట్టుకుంటున్నారు సూషిన్్రా అయ్యో ఎవ్వరు పెట్టేటోళ్ళు లేరా ఇట్లా కింద పెట్టిర్రేంది అని అప్పుడే బాధ పడకుండ్రి ఇంకో పారి చూసి మొత్తం బాధ అంతా ఒకటే పారి పడదురుగని పక్క పొంటి టాయిలెట్లు షి పాడైపోను ఈ బాత్రూమ్ లో తిండేంది చెండాలంగా చూస్తుంటేనే కడుపులకెళ్లి దేవుకొస్తున్నది గదా పాపం తింటున్నా వీళ్ళకెట్లుండాలిగా కాని ఏం చేస్తారు కడుపు మంట చల్లారాలంటే తప్పదన్నట్టు వేసుకొని బయటకు పోతున్నారు ఇగో ఈ కింద శినిగిన కాయదంలా వాడున్న ఏమో పూరిలట ఇవి కూడా వీళ్ళ కోసమే ఇంతకు ఎవలు వీళ్ళు ఏంది వీళ్ళ గతి అంటారా వీళ్ళంతా యూపీ రాష్ట్రంలో కబడ్డీ టోర్నమెంట్ ఆడుతున్న ఆడవిల్లలు మొత్తం మూడు వందల మంది క్రీడాకారులు ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియం లో పెట్టిన కబడ్డీ సెలెక్షన్ కు వచ్చిర్రు కడుపులా గుర్రం వరిగడ్డి తింటదన్న ఫీలింగ్లు ఉన్నారో ఏమో ఆ రాష్ట్రంలో ఆటల శాఖ అధికారులు గాని స్టేడియం బాత్రూమ్ తిండి ఏర్పాట్లు చేసిర్రు మొత్తం మూడు వందల మంది ఆడవిల్లల ఆకలి మంటకు పెట్టుకొచ్చుకొని కొందరిట్ల తింటే ఇంకొందరేమో ఏందిది అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు జర్రసేపట్ల ఈ దారుణం అంతా దేశం అంతా తిరిగి అక్కడ సీఎం యోగి సార్ నజర్లో కూడా పడ్డది వెంటనే బాధ్యుల మీద చర్యలు తీసుకున్నామని చెప్తురు గాని ఏందుల ఈ దారుణం జైల్లో పడ్డ ఖైదీ కూడా ఇసొంటి గతి పట్టది కావచ్చు ఎన్కటా ఆండవాన్ జైల్లో మాత్రం ఉండేది ఇసొంటి గతి ఏతులకు మాత్రం ఏం దక్కు ఉండదు మన మోడీ సార్ది యూపీసీఎం యోగి సార్ది అయితే మీదికెళ్ళి ఖేలో ఇండియా అని ఒక గొప్ప పేరు పెట్టి ఆటల హాలత్ మారుస్తామని గప్పాల కొట్టిర్రు కానీ మాటకు మతి లేదు పూటకు గతి లేదు పైన పఠారం లోన లోఠారమే మాటలు కోటలు దాటుతాయి కాలు గల్మ దాటది మన మోడీసార్ది గిరి మన దేశంలో ఆటగాళ్ళ గతి ఇట్లా ఏసి ఒలింపిక్స్ లో మెడల్స్ పట్టుకురామని ఎట్లా పంపిద్దామంటావు సారు ఏం ముఖం పెట్టుకుని మెడల్స్ వచ్చినాక వాళ్ళతో ఫోటోలు వీడియోలు తీసుకుంటావు అని ఏకి పారేస్తున్నారు ఈ వీడియో చూసినాక పబ్లిక్ అంతా కానీ ఆటగాళ్ళ లెక్క కాదు కనీసం మనుషుల లెక్కనన్నా చూస్తలేరు ఏమంటాం రోడ్ల మీద అడుక్కదిన బిచ్చగాళ్ళన్నా జర్రంత నీటుకున్న జగ చూసుకొని కూచొని తింటారు కదా మన ఆటగాళ్లకు అన్లా ఇంకా లేడీ ప్లేయర్లకు ఏంది గతి అని తిడుతున్నారు జనాలంతా